హై వ్యూయర్స్ ఇందాక అడ్జస్ట్మెంట్ డిస్కస్ చేసాం 2DZ మన DRDO డాట్ రెడ్డిస్ ల్యాబ్ వీళ్ళు కలగలిపి తయారు చేసిన మెడిసిన్ మరి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు ఢిల్లీలో సప్లై చేస్తారు ఎస్ జస్ట్ కొద్ది సెకండ్ల క్రితం రాజ్నాథ్ సింగ్ హర్షవర్ధన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చేసి రక్షణ శాఖ మంత్రి నెక్స్ట్ ఎయిమ్స్ చీఫ్ గులేరియా వీళ్ళ సమక్షంలో ఈ 2DZ ని ఆవిష్కరించడం జరిగింది ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి వివిధ ఆసుపత్రులకి పంపుతా ఉన్నారు రేటుకు సంబంధించి ఇంకా క్లారిటీ రాల రేపు 27-28 లో రెండో లాట్ రాబోతా ఉంది ఈ సెకండ్ లాట్ ఏపీ అండ్ తెలంగాణలో ఇస్తారా లేదంటే అగైన్ మరలా నార్త్ ఇండియా సైడ్ పంపుతారేంటి క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఇప్పుడు మనకు రావాల్సిన క్లారిటీ చాలా మంది కింద ఏమన్నారంటే ఈ 2DZ గతంలో కరోనా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడారండి సో అదే ఇది అని అంటున్నారు అక్కడ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది అదేంటంటే క్యాన్సర్ కణాలకైనా కరోనా కణాలకైనా సరే వ్యాప్తి అనేది అడ్డుకుంటుంది ఇక్కడ ఎలా ఈ కణాలకి గ్లూకోజ్ అందకుండా అడ్డుకట్ట వేస్తుంది ఈ 2DZ దాంతో గ్లూకోజ్ అందక ఆ కణాలకి ఎక్స్పాన్షన్ అందక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది లేదంటే డెడ్ అయిపోతుంది ఇంకా అది ఆ వేలోనే ఈజీ అండ్ బెస్ట్ వీళ్ళు హెల్ప్ అనేది చేస్తుంది తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసింది ఎందుకంటే వైరస్ కణాల సంఖ్య పెరగటంలా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి సో ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేదు గతంలో కరోనా ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఇది పని సార్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇది బ్రహ్మాండంగా పనిచేసింది సో ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కమ్యూనిటీ ఇందాక అనుమనంటుగా ఇంకా కాస్ట్ అయితే దీన్ని ఫైనలైజ్ చేయలేదు అనుకున్నాం కదా కానీ మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఒక ప్యాకెట్ కాస్ట్ 600 నుంచి 700 మధ్య ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది అప్పుడు ఒక ప్యాకెట్ లో 10 శాచెట్స్ ఉంటాయి అప్పుడు ఒక్క శాచెట్ ఎంత పడుతుంది 60 రూపాయలు మాత్రమే పడుతుంది ఓ రకంగా చాలా చాలా చీప్ అన్నట్టే సో మార్కెట్ లో జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ జూన్ ఎండింగ్ కల్లా ఓపెన్ మార్కెట్ లో కూడా బల్క్ వెలో సిద్ధంగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు చాలా మంది 1 వీక్ బ్యాక్ ఇలా పౌడర్ ఉన్నటువంటి మెడిసిన్ తీసుకుని వచ్చారయ్యా అని చెప్పేసి న్యూస్ ఇస్తే అబ్బి ఇప్పుడు అలా రాదండి ఓ 6 నెలలు బట్టిది ఓ 1 సంవత్సరం బట్టిది సామాన్యుల కథ మొత్తం నెగిటివ్ వేలండి పాజిటివ్లు కొన్ని కామెంట్లు అండి ఆ తర్వాత లేదు రెడీ అయింది ఇంక 1 వీక్ లో అన్నా లేదండి అలా అంటారు మన దాకా రాదండి ఆల్రెడీ వచ్చింది ఢిల్లీలో అన్ని హాస్పిటల్ పట్టలేదు ఢిల్లీలో హాస్పిటల్ ఉన్న వాళ్ళు మనోలేగా భారతీయులేగా మనలాంటి సామాన్యులేగా సో ఇప్పుడు అలా మందు యూజ్ చేయబోతున్నారు రేపు 27-28 తేదీల్లో సెకండ్ లాట్ రాబోతా ఉంది జూన్ లో ఓపెన్ మార్కెట్ లో కూడా రాబోతుంది డిఆర్డిఓ చెప్పిన తర్వాత కూడా నమ్మకం లేకపోతే ఎలాగండి ఇటువంటి నెగిటివ్ థింకింగ్ తో ఉంటే లేదా నెగిటివ్ మైండ్ తో ఉంటే ఎలా చెప్పండి ఒకసారి సో పాజిటివ్ ఉండండి సరే మిగతా ల్యాబ్లు అవి మనం నమ్మొద్దు డిఆర్డిఓ నమ్మండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో దాని కూడా నమ్మపోతే ఎట్లా సో కన్క్లూజన్ అండ్ పాజిటివ్ వేలోని గుడ్ న్యూస్ ఏంటంటే మేబీ మ్యాక్సిమం అతి తక్కువ కాస్ట్లోనే అవైలబుల్ ఉండేలాగా చూస్తామని అంటున్నారు జూన్లో ఓపెన్ మార్కెట్లో ఉండబోతా ఉంది ఈ వైరస్ కణాలకి సంబంధించి గ్లూకోజ్ను అడ్డుకోవటం ద్వారా ఇది కరోనా ట్రీట్మెంట్లో బ్రహ్మాండంగా పనిచేయబోతుందని చెప్పేసి ప్రాక్టికల్ కూడా మనల్ని ప్రూవ్ చేశారు సో ఆల్రెడీ ఈ ఢిల్లీ ఆసుపత్రికి అన్నిటి పంపించారు కాబట్టి ఇవాళ 17వ తారీఖు కాబట్టి రేపు 27 అంటే ఇంకో 10 రోజులు ఈ 10 రోజులు పనితీరు ఎలా ఉంది అంటే తెలిసింది కాబట్టి దాన్ని బట్టి ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత పెంచాలి అండ్ ఏ ఏరియాలో పంపాలి అండ్ ఈ వైరస్ ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళలో సివియర్ గా ఉన్న వాళ్ళక లేదంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళక అండ్ చిన్నపిల్లలక మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఈ 10 రోజుల్లో క్లారిటీ వచ్చేసింది సో పాజిటివ్ గా ఉండండి డిఆర్డిఓ మీద పూర్తి నమ్మకం పెట్టండి ఐఎమ్ షూర్ ద బెస్ట్ వేలో ఇదైతే వరల్డ్ సైతం ఒక రకంగా సంజీవుని లాంటిది అని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది ఈ కరోనాకి సంబంధించి.